అనకాపల్లి అచ్యుతాపురం సెంచులో ఉన్న ఫార్మా కంపెనీలో అంత క్రూరమైన దుర్ఘటన జరిగితే ప్రభుత్వం చాలా పేలవంగా స్పందించింది అని ఆ మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అప్పటి నుంచి మత్తుకుంటూనే ఉన్నారు. కనీసం అంబులెన్సులు కూడా పంపించలేకపోయారు అని, కంపెనీ బస్సులలో రావాల్సి వచ్చిందని ఆ విజువల్స్ కూడా మనం చూసాం. అండ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా ఆ నిరసన ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. సీఎం గారు వెళ్ళినప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఎలా ఉంటే అరే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా వైద్యం అందించాలి, ఇటువంటివి జరగకుండా ఏం చేయాలి, దీని మీద కాసింతైనా గనక బాధను వ్యక్తం చేసుకుంటూ రాజకీయాలు పక్కకు పెట్టాల్సినటువంటి కూటమి పార్టీలు, వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో, వాళ్ళ కార్యకర్తలు, వీళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఆ సంఘటన జరిగిన ఫస్ట్ క్షణం నుండి ఆ జగన్ వెళ్తాడు ఖచ్చితంగా, వెళ్ళినప్పుడు మనం ఎట్లా టార్గెట్ చేయాలని స్క్రిప్ట్ రైటర్లను దగ్గర పెట్టుకొని రెడీగా ఉన్నట్టున్నారు. ఆడున్నోళ్ళకి ఎట్లా మేలు చేయాలి, ఎట్లా స్పందించాలి, ఇవి కాదు. జగన్ వెళ్తాడు, ఎప్పుడు వెళ్తాడు, వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఆ ట్రోల్ చేయాలి, ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఏ అంశాన్ని ఏ విధంగా మనం వక్రీకరించాలని స్క్రిప్ట్ రైటర్లు ఎవరైతే ఉంటారో ఆ స్క్రిప్ట్ రైటర్లతో రెడీ కూర్చొని ఉంటున్నారు కంప్యూటర్ దగ్గర. నిజంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఉషాప్రేమ ఆసుపత్రికి ప్రతి ఒక్కరిని అడిగారు, ఎట్లా జరిగింది, ఏంటి, ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది, అప్పుడు మీరు ఎక్కడున్నారు, అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, ఏంటి, అన్ని వివరాలు అడిగే క్రమంలో ఒక దగ్గరికి వెళ్ళి కూడా అడిగారు. ఒక ఆయన, ఒక అతను క్షతగాత్రుడు పడుకుంటే వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా కంపెనీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మీ ఆయన అని అంటే, 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ అని అంటే, ఇప్పటి వరకు కంపెనీ బాగానే చూసుకుందా, మధ్యలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అని చెప్పి అడిగితే, లేదు సార్ 2 నెలల నుంచి బాగానే చూసుకున్నారు అని చెప్పి ఆమె చెప్పింది. నీట్గా విజువల్స్ కనిపిస్తున్నాయి లైవ్. దాన్ని పట్టుకొని తెలుగుదేశం జనసేన, వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా, వీళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ కూడా కట్ చేసి చంద్రబాబు మీద వెళ్ళి బుర్ర చల్లుదామనుకున్నాడు, ప్రభుత్వం మీద వెళ్ళి బుర్ర చల్లుదామనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఏమమ్మా ఎట్లా చూసుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి అడిగారు. బాగా చూసుకుంటుంది సార్ అని చెప్పి అడిగితే మొహమో ఎక్కడో పెట్టుకొని దాన్ని కవర్ చేసేకి నవ్వుతున్నాడు జగన్ అని చెప్పి. హవ్వా, అక్కడ జరిగింది ఏంది, మధ్యలో చంద్రబాబు, చంద్రబాబు ప్రభుత్వం అనే ప్రస్తావన ఎక్కడ వచ్చా, కంపెనీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఆ కంపెనీ యాజమాన్యం బాగానే చూసుకుంటుందా, ఈ 2 ఏళ్ళలో ఏమైనా సమస్య వచ్చిందా అని చెప్పి అడిగారు. అంటే ఎప్పటి నుంచి మీ ఆయన పనిచేస్తున్నారంటే 2 ఏళ్ళు అంటే. దాన్ని కూడా ఇంతగానో వక్రీకరించి, అరే ఆడ జీవితాలు పోయాయి బాబు వాళ్ళనివి, వాళ్ళవి ఎట్ల వాళ్ళకు సాయం చేయాలో చూడండి రయ్యా, ఆ కుటుంబాలు ఎట్లా ధైర్యం నింపాలో చూడండి రయ్యా, మీ పైతే తీసుకెళ్ళి ఇటువంటి వాళ్ళని పిచ్చాసుపత్రిలో చేర్పించారు బాబు, పిచ్చాసుపత్రిలో చేర్పించారు రయ్యా, రాజకీయం ఎవరు చేయాలి, ఎవరు చేస్తున్నాడు, అరే ప్రతిపక్షాలు ఎక్కడైనా రాజకీయం చేస్తాయేమో, వీళ్ళేమే పెట్టారా, వీళ్ళేం పిచ్చిరా బాబు, వీళ్ళే రాజకీయం చేస్తున్నారు ఎదుటోళ్ళ మీద, అధికారంలో ఉన్నారు వీళ్ళు వచ్చారని చెప్పండి రా బాబు, వీళ్ళు నమ్మలేకున్నారు, వీళ్ళు ఇంకా నమ్మలేకున్నారు అధికారంలో మేము ఉన్నామని, అటువైపు వాళ్ళు రాజకీయం చేయాలి, వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు, ప్రభుత్వం స్పందించలేదని చెప్పి ఆ మృతులు, క్షతగాత్రులు కుటుంబ సభ్యులు చెబుతున్నారు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు రాజకీయం చేయాలంటే దీనికి ఎంత రాజకీయం చేయొచ్చు, పైపెచ్చు వీళ్ళు కంపెనీలు ఎప్పటి నుంచి పనిచేస్తుంటారో బాగానే చూసుకుంటున్నారని అంటే చంద్రబాబు బాగు చూసుకుంటున్నాడని చెప్పి అడిగారు. బాగా చూసుకుంటున్నాడంటే మొహం ఎట్లో పెట్టుకుని స్మైల్తో కవర్ చేసుకుంటున్నాడని, ఇంత వక్రీకరణలు లైవ్లో కనిపించేటివి కూడా, బా 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 ఎంత దుర్మార్గులు రాయా నిజంగా. ఇటువంటి వాళ్ళు సమాజం పిచ్చోళ్ళని ఎవరినో అంటే వెళ్ళేనాలి పిచ్చోళ్ళనని, ఏ సంఘటనను వక్రీకరించాలి, దేన్ని వక్రీకరించాలి, ఆడ సిచ్యువేషన్ ఏంటి, ఇవి కానీ తెలియదు. వీళ్ళు అసలు పిచ్చోళ్ళు, నిజమైన పిచ్చోళ్ళు, దీన్ని కానీ వక్రీకరించుకుంటూ కూర్చున్నారు.